యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. జాతకంలో గండాలు లేకపోవడం ఏంటి? 13 నెలల వరకు ఏదో ఒక ప్రమాదం ఉంటుందని దీక్షితులు గారు చెప్పారు కదా. పోనీలే, గండాల గురించి లక్ష్మికి తెలియలేదు, అంతే చాలు. నన్ను క్షమించండి, మీకు అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేయడం నా ఉద్దేశం కాదు. మీరు క్షేమంగా ఉండాలని. అలాంటప్పుడు నాకు ఒక్క మాట చెప్తే ఏమవుతుంది? జాతకంలో ఎలాంటి దోషాలు లేకుండా ఉంటే పర్వాలేదు, కానీ ఏవైనా లోపాలుంటే అవి మీకు తెలియడం అంత మంచిది కాదు. ఎందుకంటే వాటి మీదకి మీ ఆలోచన వెళ్ళి మీరు ఒక్క క్షణం కూడా సంతోషంగా ఉండలేరు. అందుకే దాచాలనుకున్నాను. చూడు లక్ష్మి, నా జాతకం సరిగ్గా లేకపోయినా అందులో ఎలాంటి అవాంతరాలున్నా నేను వాటిని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు దాచినంత మాత్రాన వచ్చే అపాయాలు ఆగుతాయా? ఏమోనండి, జరిగేవన్నీ చూస్తూ ఉంటే నాకు భయం వేసింది, అందుకే జాతకం చూపించాలనుకున్నాను. ఎందుకంటే మీకేమైనా అయితే నేను తట్టుకోలేను. మీకు చిన్న ముళ్ళు గుచ్చుకునేంత పనైనా నేను భరించలేను. నా ప్రాణం నా గుండెల్లో లేదండి, మీరు తీసుకునే ఊపిరిలో ఉంది. మీకేమైనా అయితే ముందు నా గుండె ఆగిపోతుంది. మీరు లేకపోతే నేను లేను మిత్త గారు. నేను చూసుకోకుండా వచ్చేసాను. మనిషా, ఏదో పని మీద వచ్చినట్టున్నా. మిత్ర చేత ఒక ఫైల్ మీద సంతకం చేయించుకోవాలి. అవునా? మరి ఫైల్ తీసుకురాలేదే. ఓ, ఫైల్ ఉండాలి కదూ, తీసుకొస్తాను. మిత్ర, ఈ ఫైల్ మీద నీ సంతకాలు కావాలి. లక్ష్మి, కొంచెం మంచినీళ్ళు తెస్తావా? సరేనండి.
అసలు ఏం చేస్తున్నావు మిత్ర? ఇప్పుడు ఏమైంది మనీషా? నువ్వు లక్ష్మీ వంక చూస్తేనే నేను తట్టుకోలేను. అలాంటిది తనని హక్ చేసుకోవడాలు, భుజం మీద చేయి వేసి ఓదార్చడాలు, ఏంటిదంతా? నువ్వు అనుకున్నట్టు ఏం లేదు మనీషా, తనేదో ఎమోషనల్ అయింది అంతే. తను ఎమోషనల్ అయిందని నీకు ప్రేమ పొంగిపోయింది అంతేనా? మనీషా, నువ్వు మాట్లాడే దాంట్లో అర్థమే లేదు. లక్ష్మీ శ్వాస నిన్ను తాకితేనే ఊరుకోను. అలాంటిది తన మీద చేయి వేస్తే ఎలా ఊరుకుంటాను? ఇక్కడ జరిగిందొకటి, నువ్వు అర్థం చేసుకునేదొకటి. నాకు ఇప్పుడిప్పుడే కొత్త కొత్త అనుమానాలు వస్తున్నాయి. నువ్వు నోటి మాటకు మాత్రమే లక్ష్మిని దూరం పెడుతున్నావు. ఒక రకంగా చూస్తే నువ్వు ఆ అమ్మాయితో అడుగడుగునా సంతోషంగానే ఉంటున్నావు. అవునా? ఇవి నేను సంతకం చేసిన డివోర్స్ పేపర్స్. మనీష ఇక్కడికి తెచ్చిందేంటి? లక్ష్మి, మనీష, నేను ఈ ఫైల్ స్టడీ చేసి సైన్ చేస్తాను. నువ్వు ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదు లక్ష్మి, నువ్వు కూడా జరిగిన దాని గురించి ఆలోచించుకో, సరేనా? సరే. అమ్మా, జాతకం చూడటానికి ఎవరు స్వామీజీకి కబురు పెట్టా అని చెప్పావు కదా, ఇంకా రాలేదేంటి? నువ్వు కంగారు పడినంత మాత్రాన కార్యాలు అయిపోతాయి ఏంటి? కాస్త ఓర్చుకో. అమ్మా అనసూయ, రండి స్వామీజీ, మీకోసం ఎదురు చూస్తున్నాం, కూర్చోండి. పొడమి ఒడికన్న గొప్ప పీట ఏముంటుందమ్మా? చెప్పండి. ఈ జాతకం చూసి కాస్త మంచి చెళ్ళు చెప్తారని, అలాగే ఈ జాతకంతో నా కూతురి జాతకం సెట్ అవుతుందో లేదో చెప్తారని పిలిపించాను స్వామి. ఏది ఇటివ్వండి. స్వామి, ప్రపంచ ప్రళయం వచ్చినట్టు ఫేస్ అలా పెట్టారు. ఇది మామూలు జాతకం కాదమ్మా. మహర్జాతకమా స్వామి? మహర్జాతకం కాదు, మహాభయంకరమైన జాతకం. మార్కండేయ దోషంతో కూడుకున్న జాతకం. అర్థం కాలేదు స్వామి. ఇతనికి గడియకో గండం, పూటకో ప్రమాదం. ఎప్పుడు ఎటు నుంచి ఏ ఆపద మింగేస్తుందో మనం చెప్పలేం. ఎప్పుడు ఏ గండం మృత్యువుని మోసుకొస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇతని జాతకం నీకు అస్సలు సరిపోదు. ఒకవేళ కాదుకూడదని పెళ్లి చేసుకుంటే నీ పసుపు కుంకుమలకి నువ్వే చితి పేర్చుకున్నట్టు. కానీ ఆ అబ్బాయికి కొంతకాలం క్రితమే పెళ్ళైంది స్వామి. అతనికిది కళ్యాణ గడియల సమయమే.
పెళ్ళై ఉంటుందని ముందే ఊహించాను. ఆమె జాతకం ఉంటే చూపిస్తారా? చరణి, వెళ్ళి తీసుకురావే. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పటి వరకు ఇతను బ్రతికున్నాడంటే ఇతన్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి జాతకం మూలాన్ని. ఆమె జాతకమే అతనికి శ్రీరామరక్షగా కాపు కాస్తుంది. ఈ అమ్మాయి జాతకం లక్షల్లో ఒకరికి మాత్రమే ఉంటుందమ్మా. అబ్బాయి తల్లిదండ్రులు చాలా తెలివైన వాళ్ళు. అతనికి సరిగ్గా సరిపోయే అమ్మాయిని చూసి ఎన్నుకున్నారు. ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారామ్మా? మాకు తెలియని చాలా సమాచారం ఇచ్చారు స్వామి. అది జీర్ణించుకోవడానికే బాగా సమయం పట్టేలా ఉంది. సరే, ఇక నేను వెళ్ళొస్తానమ్మా. మంచిది స్వామి. చూసావా, మిత్రుని నువ్వు పెళ్లి చేసుకోనుంటే 3 రోజుల్లోనే నీ మంగళసూత్రం పుట్టుకుని ముక్కలయ్యేది. అది పక్కన పెట్టమ్మా, ఇప్పుడు నాకు చాలా విషయాలు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఏంటి అవి? తల్లిదండ్రులు లేకపోయినా, ఆస్తిలో వాళ్ళకి సరితూగకపోయినా, అందగక్త కాకపోయినా, కోరి కోరి మిత్రాకి లక్ష్మిని ఎందుకు పెళ్లి చేశారనుకుంటున్నావు? కారణం ఇదే. లక్ష్మీ జాతకం. లక్ష్మీ జాతకం గురించి ముందే వాళ్ళకి తెలిసి లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఆ విషయం బయటికి చెప్తే ఎక్కడ పెళ్ళొద్దంటామో అని మిత్ర గండాల జాతక విషయం దాచిపెట్టారు. నిజమేనే, నువ్వన్నది కరెక్టే. ఆ అరవిందమాలిని మన ముందు ఎన్ని వేషాలేసింది, ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఆవిడతో ఒక ఆట ఆడుకుంటా. ఏం చేద్దామంటావి? చెప్తా చెప్తా. ఏం చేస్తున్నావు మిత్ర? ఒక కొత్త ప్రాజెక్ట్ స్టడీ చేస్తున్నాను మనిష. ఓ అవునా, ఓకే. నన్ను కూడా సేమ్ క్వశ్చన్ అడుగు అడుగు మిత్ర. ఏం చేస్తున్నావు? నేను ఫుల్ సంతోషంలో తేలిపోతున్నా. ఎందుకంత సంతోషం? ఎందుకంటావేంటి? లక్ష్మి నీ జాతకం చూపిస్తే అందులో ఎలాంటి లోపాలు దోషాలు లేవని తేలిపోయింది కదా. అయ్యో మనీషా, ఇన్నాళ్ళు నీ జాతకంలో గండాలున్నాయని అందరూ తెగ కంగారు పడిపోయారు. కానీ ఇప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారేమో. లక్ష్మిని పెళ్లి చేసుకోగానే తన జాతకం ప్రభావం వల్ల నీకున్న గండాలన్నీ పోయినట్లున్నాయి మిత్రా. ఇంకెలాగో లక్ష్మితో అవసరం తీరిపోయింది కదా, లక్ష్మిని వదిలేయొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు మనీషా? కరెక్టే కదా మిత్రా, లక్ష్మి నీ జీవితంలోకి వచ్చిన పర్పస్ అయిపోయింది కదా. ఇంకా తనని ఈ ఇంట్లోనూ నీ జీవితంలోనూ ఉంచుకోవడం ఎందుకు? అయ్యో మనీషా, నీకు అసలు విషయం అర్థం కావడం లేదు. లక్ష్మి ఎవరో పిచ్చి బాబాకి నా జాతకం చూపించినట్టుంది. వాట్ యు మీన్? మన దీక్షితులు గారు చాలా పవర్ఫుల్. ఆయన చెప్పింది మన ఫ్యామిలీలో ఎప్పుడూ తప్పుగా జరగలేదు. ఎలా చెప్తే అలా జరిగింది. అంటే ఇప్పటికి కూడా నా జాతకంలో గండాలు అలాగే ఉన్నాయి. ఓ అవునా. నీకున్న దోషాలన్నీ పోయాయేమో అనుకుని ఆశపడ్డాను. వెంటనే నువ్వు ఆ లక్ష్మిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోవచ్చని సంబరపడిపోయాను. మనీషా, ఏంటి పెళ్ళి అని ఏదో అంటున్నావు? ఎవరిని చేసుకుంటున్నావు?
అదేం లేదు లక్ష్మి, పెళ్ళెప్పుడు చేసుకుంటావని మిత్ర అడుగుతున్నాడు. ఇప్పుడప్పుడే కాదు అని నేను చెప్తున్నా అంతే. ఓ అంతేనా, త్వరగా చేసేసుకో మనీషా. కావాలంటే మిత్ర గారు లాంటి మంచి అబ్బాయిని నేను చూసి పెడతాను. థ్యాంక్ యూ. ఆ టైం వస్తే నాకు నచ్చిన మనిషితో నువ్వే దగ్గరుండి పెళ్లి చేస్తావులే లక్ష్మి. తప్పకుండా మనీషా. ఏంటి లక్ష్మి, జ్యూస్ మిత్రాకి మాత్రమేనా, నాకు లేదా? ఓ సారీ మనీషా, ఇప్పుడే తెస్తానుండు. చూడు మనీషా, ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది వాగకు. నీ వాగుడు వల్ల లక్ష్మికి నా జాతకం విషయం తెలిసిపోయే ప్రమాదం ఉంది. లక్ష్మికి తెలిసిపోతే నాకు ఎదురయ్యే ప్రమాదాల తీవ్రత పెరుగుతుంది. అండర్స్టాండ్? సారీ మిత్ర, ఈసారి నుండి చాలా జాగ్రత్తగా ఉంటాను. జాతకం బాగుంది అనగానే ఆశపడ్డాను, కానీ నా జీవితంలోకి నువ్వు రావటానికి ఇంకా టైం పడుతుందన్నమాట. పోనీలే మిత్ర, ఈలోపు నా ప్లాన్స్ నేను వేసుకుంటానులే. అతి త్వరలో లక్ష్మి చేత కూడా డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు చేయించి రెడీగా పెట్టుకుంటాను. మిత్రగారి జాతకంలో గండాలున్నాయని నేనే అపోహపడ్డాను. మిత్రగారి జీవితంలో ఎలాంటి ఆపదలు లేవు అది తెలిసినప్పటి నుంచి నా మనసు కాస్త తేలిక పడింది. ఇప్పుడు ఆయన జాతకం బాగుందని తెలిసాక కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు అరవింద? ఏం లేదు అత్తయ్య గారు, మనకి తెలిసినంత వరకు మిత్ర జాతకం గండాలమయం, లక్ష్మేమో అసలు లోపాలే లేని జాతకం అంటోంది. అసలేమి అర్థం కావట్లేదు అరవింద. అవునత్తయ్య గారు, నాకు కూడా అంత అనుమానంగానే ఉంది. ఒకసారి మళ్ళీ మన దీక్షితులు గారిని అడగడం మంచిదంటావా? వాటి గురించి నేను చూసుకుంటానులే అత్తయ్య. ఈరోజు మీరు ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోలేదా? లేదు అరవింద. ముందు వెళ్ళేసుకోండి. వేసుకుంటాను. నమస్కారం వదిన గారు. నమస్తే అనసూయ. నమస్తే అత్తయ్య గారు. ఎలా ఉన్నావు శాలిని? ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇప్పటి నుండి బానే ఉంటాంలేండి. ఏంటనసూయ, మీ ఇద్దరి మాట మారింది, తీరులో తేడా వచ్చింది. కొత్త కొత్త విషయాలు తెలిసినప్పుడు కొత్త కొత్త పోకళ్ళు మొదలవుతాయి కదా వదిన గారు. అసలు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు? ఏం లేదు వదిన గారు, మా ఆవగించంత బుర్రలో ఎన్నో అనుమానాలుండేవి. మేమిచ్చింది లేదు, మీరు తీసుకున్నది లేదు, ఇంత ఐశ్వర్యవంతులు ఏం చూసుకుని మా లక్ష్మిని పెళ్లి చేసుకున్నారా అని మాకు చాలా సందేహంగా ఉండేది. నువ్వు మరీ పిచ్చిదానిలో ఉన్నావమ్మా, ఏమీ లేకపోతేంటి, మార్కండేయ దోషం నుంచి రక్షించే జాతకం మన లక్ష్మికుందిగా. ఏంటి వదిన గారు, మిత్ర జాతకం గురించి మాకెలా తెలుసు అనుకుంటున్నారా? మిత్ర జాతకాన్ని ప్రక్షాళన చేద్దామని మా లక్ష్మి తీసుకొచ్చింది కదా, ఆ కార్యక్రమంలో ఎవరిదో జాతకం లక్ష్మి చేతికొచ్చి మిత్ర జాతకం మా చేతికి చిక్కిందన్నమాట.
అమ్మో, ఎంత మోసం ఎంత మోసం! దోషాలు లోపాలు ఉన్న వాణ్ణి తెచ్చి నా కూతురికి కట్టబెట్టేస్తారా? మీ స్వార్థం కోసం మా అమ్మాయి బ్రతుకుని ప్రమాదంలో పడేస్తారా? మీ అబ్బాయి గంటలు పోగొట్టడం కోసం మా అమ్మాయి జీవితం అగ్నిగుండంలో నిలబెడతారా? ఉండండి, ఇప్పుడే మా లక్ష్మికి విషయం మొత్తం చెప్పేస్తాను. Oh, my God.